పూల రైతులకు ఊహించని కష్టం ఎదురైంది. పూసిన పూలు అమ్ముకునే మార్గం లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు. చాలా చోట్ల లాక్డౌన్ నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. సంచార మార్కెట్ను నమ్ముకుని బతుకుతున్న పూల రైతులకు తిప్పలు తప్పడం లేదు. బయట తిరిగి అమ్ముదామంటే కొనేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలలపై నుంచి గులాబీ పూలను తోటల నుంచి కోయటం లేదు. తోటలన్నీ ఎర్రటి పూలతో కళకళలాడుతుండగా కర్షకుల మోము వాడిపోతోంది. గులాబీ పువ్వు చూపులతోనే అందరినీ ఇట్టే కట్టిపడేస్తుంది. పూరాణి గులాబీకి అందరూ దాసోహమే. ఇలాంటి గులాబీకి కూడా కష్టమొచ్చింది. కరోనా రూపంలో కాటేస్తుంటే 3 నెలలుగా పూలన్నీ తోటలకే పరిమితమయ్యాయి. కోవిడ్ ఆంక్షలు, భయాలు పూల రైతులకు అనేక ఇబ్బందులను తెచ్చింది. కోతకు సిద్దమైన పూలను కోయలేని పరిస్థితి ఉత్పన్నమైంది. గుంటూరు, తెనాలి, నర్సరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, చిలకలూరుపేట ఇలా చాలా పట్టణాల్లో లాక్డౌన్ నడుస్తోంది. కూరగాయలు, పండ్లను నిత్యావసరాలుగా పరిగణిస్తున్న అధికారులు పూలను మాత్రం గుర్తించడం లేదని పూల రైతులు వాపోతున్నారు. ఫలితంగా పూలను కోయకుండా వదిలేయాల్సి వస్తోంది. ఎకరాకు 50,000 వరకు ఖర్చు చేయగా రూపాయి కూడా దక్కడం లేదని పూల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఊర్లో 70 ఎకరాల దాకా గులాబీ తోట వేసాం. ఇప్పటికి 60,000 పెట్టుబడి పెట్టాం. లాస్ట్కి వచ్చేలకు 1.5 లక్షల దాకా అయితే. మాకు ఈ కరోనా వల్ల పూలు అమ్మే పరిస్థితి లేదు. రైతులు చాలా ఇబ్బంది పడ్డాం. కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. వీటి నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, అమరావతి, నర్సరావుపేట, గుంటూరు, చిలకలూరుపేట అన్ని ఊర్లు అమ్ముకునే వాళ్ళం. రైతుగా అమ్ముకుంటారు. దీని మీద విడిగా ఇక్కడ కోసుకుని పోయి అమ్ముకునే వాళ్ళు 150-200 మంది ఉన్నారు. దీని మీద ఆధారపడేవాళ్ళు ఎవరికి దీని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గులాబీ తోట వేసిన రైతులు, రైతు ఫ్యామిలీలు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది పోయినా కరోనా నుంచి భయపడాల్సి వస్తుంది. పూల మార్కెట్కి తేనీట్ల ఎవరు గవర్నమెంట్, దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. 25 సంవత్సరాల నుంచి మా ఊర్లో గులాబీ తోటలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఎప్పుడు రాలా. నాటు గులాబీ వేస్తామండి ప్రతి సంవత్సరం. మార్చి నుంచి లాక్డౌన్ వచ్చి ఈ కరోనా నుంచి ఆగిపోయిందండి. పోయిన సంవత్సరంలో 2 నెలలు వదిలేసాము లాక్డౌన్ పెట్టారని. మళ్ళీ జూన్ ఫస్ట్ కాడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాయి. కౌలు ఎకరానికి 30,000 అండి కౌలు. దీనికి పెట్టుబడి వచ్చి ఇప్పటికి 5-6 కట్టల మందు వేసాము. కలుపు తీసాము 15,000 అయినాయి. మరి వాటర్ బ్రెస్లింగ్ వాటర్ పెట్టాము. నీళ్లు ఆయిల్తో పెట్టుకోవాలండి నీళ్లు. దీనికి మొత్తం ఇప్పుడు ఎకరానికి వచ్చి దాదాపు 50,000 దాకా ఖర్చు అయిపోయింది. మళ్ళీ ఈ సంవత్సరం ఏదన్నా తగ్గిద్దామని చూసి ఆశతో పెట్టాము. ఒక పువ్వు కూడా పోయలేదండి ఇప్పుడు దాకా కూడా. అసలు కనీసం 50-60 ఎకరాలు ఉందండి మా ఊర్లో. ఈ 50-60 ఎకరాల్లో ఒక పువ్వు వచ్చిన వాళ్ళు లేరండి ఎవరైనా సరే. అంతే వదిలేశారు. ఏదైనా గవర్నమెంట్ దీన్ని చర్య తీసుకొని దీని మీద రుణాలు కానీ ఏదైనా ఇప్పగలిగితే ఈ రైతులు బాగుపడతారు. లేకపోతే దీన్ని ఇంతే వదిలేసి ఇంకా ఎకరానికి 50-60 వేలు ఖర్చు పెట్టి మరి నిరుడు లాసిపోయాము. మరి ఈ ఏడు లాసిపోతున్నాము. పూజలు చేయడానికి, ఇళ్ళమ్మ తిరగడానికి కరోనా. అసలు గుళ్ళే మూతబడినప్పుడు మరి ఇంక పూలు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఇది తీసేయాలంటే చాలా ఖర్చు అవుతుందండి. మళ్ళీ ఇది వేయాలంటే కనీసం 1.5 లక్షల అవుతుందండి ఎకరానికి పెట్టుబడి. ఈ మొక్కలు నాటి మళ్ళీ బతికించేసరికి 1 ఇయర్ టైం పట్టిద్ది. మళ్ళీ మొక్కలు నాటాలంటే 1 లక్ష రూపాయలు అవుతాయి ఎకరానికి. అది 6 నెలలకు వచ్చింది. మళ్ళీ పువ్వు తీసేయలేక ఇటు ఉంచలేక ఏం చేయలేక రైతులు అయోమయమైపోతున్నారండి ఇప్పుడు మొత్తం. శ్రావణ మాసంలో పూలకు మంచి గిరాకీ, ఆదరణ ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. దేవుళ్లకు సమర్పిద్దామంటే ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా లేవు. శుభకార్యాలు నిలిచిపోయాయి. వైరస్ వ్యాప్తి కారణంగా కొనుగోలుదారులెవరూ ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో గులాబీ పూల కోతలు ఆగిపోయాయి. గులాబీ తోటలకు ప్రసిద్ది చెందిన గుంటూరు జిల్లా నారినపాడులో చాలా తోటల్లో రైతులు పూలు కోయడం మానేశారు. కొందరు తోటలను తొలగించారు. పూల తోటల్లో గులాబీలను కోయకుండా వదిలేస్తున్న పరిస్థితి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని క్షేత్రస్థాయి వ్యవసాయ సిబ్బంది చెబుతున్నారు. పోయినసారి మా 2 తారీఖు లాక్డౌన్ పెట్టారు. మంచి పూలు కోయట్లేదు. తర్వాత ఉగాది పండకి, శ్రీరామ పండకి పూలు కోద్దాం అనుకున్నాం. అప్పుడు లాక్డౌన్ వల్ల కరోనాలో పోవతికలేదు. సరే 2 నెలలు పోయితే చెప్పి మళ్ళీ ఇప్పుడు తోటలు కట్ చేసి 50,000 పెట్టుబడి పెట్టామండి. శ్రావణ మాసం ఉందని చెప్పి తెస్తారేమని చెప్పి ఈ శ్రావణ మాసానికి కూడా పూలు అమ్ముడు పోయే పరిస్థితి అవ్వట్లేదండి. దానివల్ల రైతులందరూ బాగా ఇబ్బంది పడుతున్నాండి. ఆ మల్లె పూలు వాళ్ళకి మార్కెట్కి వెళ్తున్నారండి వాళ్ళు. ఇప్పుడు నాటు గులాబీకి వీళ్ళు మార్కెట్లో కొట్లోలే తమ్మరు. మీరు రైతులు అమ్ముకోవాలా? ఆడైతే రానిట్లేదు రైతు బజార్లో. ఆ కొందరు పీకేశారండి. 15 ఎకరాలతో తీసేశారు తోటలో. ఏలాగ ఈ పోసి అమ్మడం లేదు. మరి పెట్టుబడి 50-60 లేని కౌలు కట్టాలి. కౌలు ఎకరానికి 35 వేలు అండి. నువ్వు కోసినా అందులో కొయ్య పని మాసాలు మా కౌలు మాకు కట్టమంటున్నారు వాళ్ళు ముందుగానే. ఇంకా అందువల్ల చెప్పి 15 ఎకరాలతో తీసేశారు. ఇప్పటికి ఇంకా మేము ఇంకెంతమంది తీసేస్తే తెలియదు. ఇది ఎట్టనే కొనసాగితే ఇక్కడ రైతులు దాదాపు 70 ఎకరాల వరకు గులాబీ వేశామని చెప్తున్నారు. వాళ్ళు లాక్డౌన్ వల్ల వాళ్ళు పడే ఇబ్బందులు అవన్నీ చెప్పాము. మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పామండి. లాక్డౌన్ వల్ల వాళ్ళు అమ్ముకోలేక పోయాము. మాకేదైనా విలేజ్ లెవెల్లో మార్కెటింగ్ ఫెసిలిటీ ఉంటే ఏర్పాటు చేయమని అడిగారు. దానికి ప్రత్యామ్నాయంగా మేము అధికారులను కన్సల్ట్ అయ్యి మేము చూసుకుంటామని చెప్పాను సార్.
పూలన్నీ హార్వెస్టింగ్ చేయట్లేదు సార్, అలాగే ఉన్నాయి సార్. వాళ్ళు ప్రూనింగ్ అది చేయించారు, బట్ అయినా చూసుకుంటున్నారు. ఇప్పటికి 10 నుంచి 15 ఎకరాల వరకు తీయించేశారు నష్టపోయామని, మిగతా వాళ్ళు అలాగే ఉంచుకున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం ఏదో ఒక దారి చూపిద్దనే నమ్మకంతో ఉన్నారు. పూలను కూడా నిత్యావసరాల జాబితాలో చేర్చి కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లు, ఆలయాల కూడళ్లు, ప్రధాన వాణిజ్య ప్రాంతాల వద్ద అమ్ముకునేలా అధికారులు అవకాశం కల్పించాలంటూ రైతులు కోరుతున్నారు.